ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా అండి? మీరందరు బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాం. ఆయన అంటున్నా అంట, తెల్లవారిపోతుంది, నన్ను విడిచిపెట్టాయా, నీ పేరేం పేరు అన్నాడు ఆయన. అప్పుడు ఆయన ఏం చెప్పాడండి, నా పేరు యాకోబు అన్నాడు. గమనిస్తే నీ పేరేం పేరు అని దేవుడు అడిగితే నా పేరు యాకోబు అని యాకోబు చెప్పాడు. కానీ యాకోబు దేవుడిని కూడా అడిగాడు నీ పేరేం పేరు అని. చెప్పాడు ఆయన, చెప్పలా, నన్ను విడిచిపెట్టి అంటున్నాడు కానీ చెప్పలా. చివరికి యాకోబు తొడగూడి మీద కొట్టాయంట, అయినా కానీ విడిచిపెట్టలేదంట. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావు కనుక ఇక నీ ఎదుట నీ పేరు ఇస్రాయేలే కానీ యాకోబు కా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, యాకోబు ఒక్క రాత్రి అంతా కూడాను నిద్రపోకుండా పెనుగులాడాడు, ప్రార్థన చేశాడు. దేవుడు యాకోబు జీవితాన్ని రాత్రికి రాత్రే మార్చివేశాడు, పేరు మార్చివేశాడు. యాకోబు కాదు, ఇస్రాయేల్. ఆ రోజు చెప్పిన పేరు, ఇస్రాయేల్ చెప్పిన పేరు ఈ రోజుకి కూడా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు వారు శిష్యుల దగ్గరికి వచ్చేసరికంట ఆయన వాళ్ళందరూ ఏం చేస్తారు, నిద్రపోతున్నారంట. ఆయన ఒక ప్రశ్న అడిగారు, మీరెందుకు నిద్రించుచున్నారు అడిగాడు లేదా? అక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో మీరెందుకు ఏమనుందమ్మా, అక్కడ మీరెందుకు నిద్రించుచున్నారు, ఎవరిని అడుగుతున్నాడు, కొండమ్మను అడుగుతున్నాడా, ఎవరిని అడుగుతున్నాడు ఆయన? ఎవరైతే కళ్ళు మూస్తున్నారో వారందరిని అడుగుతున్నాడు, మీరెందుకు నిద్రించుచున్నారు. షకీన ప్రార్థన మందిరాలకు వచ్చింది నిద్రపోవడానికా, మీరెందుకు నిద్రించుచున్నారు అంటే వారు గెస్సెమనే తోటలో ఉన్నారు, మీరు శోధనలో ప్రవేశించుకుంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు కదా. మరి ఆమెను చెప్పాడు ఆయన, చెప్పలా, ముగించని చెప్పాడా, చెప్పలా. కానీ ముందే వీళ్ళు ముగించేశారు. ఎట్లాగా, నిద్రపోతూ ఉన్నారు. రేపు మరికొద్ది క్షణాల్లో మీరు శోధనలోనికి ప్రవేశించబోతున్నారు. అది జయించాలంటే మీరు ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి, ప్రార్థన ద్వారానే శోధన జయించగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేయకుండా నిద్రపోతే మనం శోధన జయించలేం. ఒక్క రాత్రి యాకోబు అలసిపోయి నిద్రపోతే ఆ ఎబ్బుకు రేవులోనే ఉండేవాడు. ఏమండి, యాకోబు నిద్రపోకుండా జయించాడు. మనం దేవుని కోసం ఏమి ఇవ్వాలి? పౌలు గారు అంటారు, మేము తరచుగా ఉపవాసములతోనూ జాగరణములతోనూ, తరచుగా ఉపవాసములతోనూ జాగరణములతోనూ. ప్రేమైన దేవుని బిడ్డ, గమనించండి, మీ సమయాన్ని దేవునికి ఇవ్వాలి, మీ సంపద దేవునికి ఇవ్వాలి. ఇదిగో నిద్ర కూడా దేవునికి అప్పచెప్పాలి. నిద్ర కూడా దేవునికి అప్పు, దేవుని కోసం నిద్ర త్యాగం చేయాలండి. దేవుని కోసం నిద్ర త్యాగం చేయాలి. మన బంధువులు ఎవరికైనా బాగాలేదనుకోండి, హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి మనల్ని రమ్మంటే పరుగుపురుని వెళ్ళిపోతాం కదా, రాత్రి అంతా నిద్రపోకుండా ఉంటాం కదా. వాళ్ళ కోసం ఏదైనా చేయాలంటే చేస్తాం కదా. ట్రైన్ వస్తుంది, ఎప్పుడు అది అర్ధరాత్రి ఇప్పుడు వస్తుంది, రన్ అంటే వెళ్తాం కదా. నిద్రపోతామా, ట్రైన్ వచ్చినప్పుడు వెళ్దామని పనుకుంటామా, అమ్మో మా ట్రైన్ పోయిద్దేమో కదా. ఒక ఆయన మనకి వస్తా, మన దగ్గరకు వస్తున్నాడు, తెల్లవారుజాము 4 గంటలకు వచ్చింది గుంటూరు బండి. ఆయన, అయ్యా 4 గంటకి నాకు ఫోన్ చేయన్న, ఆయన ఫోన్ చేయలేదు, నేను బండి లేట్ ఏమో అనుకున్నా. ఆ బండి వచ్చింది, గుంటూరు దాటిపోయింది, విజయవాడ పోయింది. ఆయనకి విజయవాడ పోగానే వెళ్ళికి వచ్చిందంట. దేవునికి స్తోత్రం. ఇంకా పైకి వెళ్ళకుండా దేవుడు కాపాడు, దేవునికి స్తోత్రం. ఆయన లేచి ఇది ఏ ఊరు అండి అంటే, విజయవాడ అంటే గబగబా బ్యాగ్ తీసుకుని కింద దిగారు. పాస్టర్ గారు అండి, నేను విజయవాడ వచ్చాను. విజయవాడ ఎందుకు వెళ్ళారు మీరు, నిద్రపోయాను కాబట్టి విజయవాడ పోయా. మరలా మీరు ఎంత దూరం ముందుకు వెళ్ళారో మన దూరం వెనక్కి రండి. దేవునికి స్తోత్రం. గమనించారా, నిద్రపోతే మనం ఏం కోల్పోతాము అంటే, ఇక్కడ శోధనలో ప్రవేశించకుండా మెలకువ కలిగి ప్రార్థన చేయండి. చాలాసార్లు మనం శారీరక నిద్ర కాదు కానీ, జాగ్రత్తగా ఆలోచించండి, శారీరక నిద్ర కాదు కానీ మన ప్రార్థనలో మెలకువ కోల్పోతున్నాం. మెలకువ కలిగి
ప్రార్థన చేయండి. మెలకువ కలిగి ప్రార్థన చేయండి అంటే అర్థం ఏంటి? మీరు ఈ లోక సంబంధమైన వాటిలో చిక్కుకొనకుండగా వాడుకు చెప్పున మీ ప్రార్థన మీరు కొనసాగించాలి. ఎప్పుడైతే మనము ఈ లోక సంబంధమైన వాటిలో, శరీర సంబంధమైన వాటిలో మనము చిక్కుకొని ప్రార్థన చేయడం మానివేస్తుంటామో అప్పుడు మనం ఏం చేస్తున్నాము? మన మెలకువని కోల్పోతూ ఉన్నాము. అలాగనే దేవుని కోసం మనము ప్రతిష్ఠించుకున్నటువంటి సమయం అది మెలకువ కలిగి మన ప్రార్థన చేయాలి. ఈరోజు శనివారం కదండి, మనకందరికి చాలామందికి రేపు ఆదివారం సెలవేగా. రేపు ఆదివారం నాకు సెలవు లేదన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఆదివారం నేను సెలవు లేదు, నాకు నేను పనికి వెళ్ళాల్సిందే, లేకపోతే నేను బతకలేను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆదివారం లేదు కదా. మరి అటువంటప్పుడు ఈ శనివారం రోజు మనం ఎంత ఎక్కువ సమయం ప్రార్థన చేసుకోగలిగితే అంత ఎక్కువ సమయం ప్రార్థన చేసుకో. రేపు ఆదివారం రోజున కూడా ఎంత ఎక్కువ సమయం దేవుని సహవాసంలో ఉండగలిగితే అంత ఎక్కువ సమయం దేవుని యొక్క సహవాసంలో మనం ఉండాలి. మనం దేవునితో ఎంత సమయం గడుపుతున్నామో. ఇప్పుడు యేసుప్రభు వారు గెస్మని తోటలోకి వచ్చారు, ఆయనతో పాటే శిష్యులు వచ్చారు కదండి, ఆయనతో పాటే శిష్యులు వచ్చారు. ఒకవేళ యేసుప్రభు వారు 2 గంటలు ప్రార్థన చేసి వచ్చారనుకోండి, మీరు శిష్యులు ఎన్ని గంటలు ప్రార్థన చేశారు? ఆయన 2 గంటలు ప్రార్థన చేశారు, వచ్చారు. మరి శిష్యులు ఎంత టైం ప్రార్థన చేశారు, ఎంత టైం నిద్రపోయారు చెప్పారు? మీకు 1 గంట చేశామని. మీకంటే మనకంటే సీనియర్ వాళ్ళు అంటుంటారు, శృతి 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 ఆగిపోయింది ఇంకా శృతి కదా. ఇంకా విచిత్రం ఏంటంటే మధ్యలో కూర్చొని ఉంటారు, కాసేపటికి సౌండ్ వస్తూ ఉంటుంది, గురకం వచ్చేస్తూ ఉంటుంది, కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే నిద్రపోతూ ఉంటారు. అంటే శిష్యులు మనలాంటి వారే, శిష్యులు మనలాంటి వాళ్ళే, శిష్యులు మనలాంటి మనుషులే, మనలాంటి బలహీనులే. వారు నీకులాగా నాకులాగా శోధన జయించాలని ప్రార్థన ప్రారంభించి నిద్రపోయిన వాళ్ళే. ఏలియా మన వంటి స్వభావము కలిగిన వాడే. అతడు ఆసక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడు ఆకాశము వర్షం వేయకుండా మూయబడునుగాక అంటే మూయబడింది, ఆకాశం తెరవబడునుగాక అంటే వర్షం కురువును గాక అంటే వర్షం కురుదు, పంట పండునుగాక అంటే ఆకాశం వర్షం ఇచ్చిను భూమి తన ఫలమునిచ్చెను. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనిషి, పేతురు మన వంటి స్వభావం కలిగిన, పేతురుతో పాటు ఇంకెవరున్నారు? పేతురు, యాకోబు, యోహాను, వీరు కూడా ముగ్గురు నిద్రపోతున్నారంట, ఇంకా 9 మంది వాళ్ళు నిద్రపోతున్నారంట. మీరెందుకు నిద్రించుచున్నారు? యేసుప్రభు వారు వచ్చి వారిని అడిగారు. ప్రేమేంది ఏమిటారా, ఇక్కడ గమనించండి, ఈ 9 మంది ఈ ముగ్గురు వీరేమో సంఘ ప్రార్థన చేస్తున్నారు, యేసుప్రభు వారు ఒక్కరే ఏకాంత ప్రార్థన చేస్తున్నారు. చూడండి, ఏకాంత ప్రార్థన చేసిన వారు మెలకుగా ఉంటారా, సంఘ ప్రార్థన చేసిన వారు మెలకుగా ఉంటారా? ఎక్కువగా సంఘ ప్రార్థన చేసినప్పుడే అవకాశం మెలకుగా ఉండే అవకాశము ఉంటా ఉంటుంది. ఒకవేళ మనం సంఘముగా కలిసి ప్రార్థన చేసినప్పుడు, 9 మంది కలిసి ప్రార్థన చేసినప్పుడు ఎవరైనా కొంచెం కొనుక్కు నిద్రపడి నిద్రపోతా స్తోత్రం స్తోత్రం అనుకోండి, మౌనంగా అనుకోండి, ఏంది మనిషి కోమలోకి వెళ్ళినట్టున్నాడు అని చెప్పేసి మనం ఏం చేస్తాం, పక్కన ఉన్నవాళ్ళు తట్టి లేపే అవకాశం ఉంది. కానీ ఒంటరిగా చేసేవాళ్ళు నిద్రపోతే ఎవరు లేపేవాళ్ళు ఉండరు కదా. కానీ యేసుప్రభు వారు ఒంటరిగా చేస్తూ ఉన్నారు, కానీ ఆయన నిద్రపోలేదు. కానీ వీళ్ళు 9 మంది కలిసి ప్రార్థన చేసేవాళ్ళు, 3 కలిసి ప్రార్థన చేసేవాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి, ఏకాంత ప్రార్థనలో మన హృదయం కుమ్మరించుకునేటప్పుడు మనకు నిద్ర రాదిక. దేవునికి స్తోత్రం. ఏకాంత ప్రార్థనలో మనకి అటువంటి భారం ఉంటుంది కనుక మనకి నిద్ర రాదు. దేవుడు పరిశుద్ధాత్మతో మనల్ని నడిపిస్తాడు కనుక మనకి నిద్ర రాకుండా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించను గాక. మొట్టమొదట ఇది ఏకాంత ప్రార్థన. రెండవది ఆయన ఏమని ప్రార్థన చేశారు అక్కడ యేసుప్రభు వారు, చదువుతారా? రెండవది, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. ఓకే, అక్కడ మనం గమనించినట్లయితే అది తండ్రి అని సంబోధిస్తూ ఉన్నాడు. ఏమని అంటున్నాడండి? తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు. దేవా అన్నాడా?
తండ్రి అన్నాడా. దేవ అంటే అర్థం ఏంటి? నేను నీ భక్తుడినయ్యా. తండ్రి అంటే నేను నీ కుమారుణ్ణి. దేవునికి మహిమ కలుగునుగాక. మనము తండ్రి అబ్బా తండ్రి అని మొరపెట్టగలిగినటువంటి దత్తపుత్రాత్మను మనము పొందిన వారము. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనము నిజమైన మారు మనసు కలిగి ఉంటామో, పాపక్షమాపణ కలిగి ఉంటామో, ఆయనను అంగీకరిస్తామో, మా బాప్తిసం పొందుతాము, నీటి బాప్తిసమము, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుతాము, సంఘములో చేర్చబడతాము, అప్పుడు మనం ఏమవుతామంటే ఆయన కుమారులము కుమార్తెలము అవుతామండి. ఎందరూ ఆయనను అంగీకరిస్తారో వారందరికీ, యోహాన్ సువార్త మొదటి అధ్యాయం 12వ వచనంలో వారందరికీ కుమారులకు ఆయన అధికారం ఇచ్చినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ అధికారము పొందిన వారికే తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. నువ్వు మారు మనసు పొందితే, నువ్వు రక్షణ పొందితే, నువ్వు ఆయన్ని నా తండ్రి అని పిలవగలుగుతావు. లేకపోతే నువ్వు పిలవలేవండి. ఎందుకంటే అడ్డుగా ఏమొస్తుందంటే నీ పాపము అడ్డుగా వస్తుంది. నువ్వు ఇంకా రక్షణ పొందలేదు అని నీ మనసు నీ మీద నేరారోపణ చేస్తూ ఉంటుంది. నువ్వు ఇంకా నిజంగా నమ్మలేదు కదా ప్రభువుని, నిజంగా నమ్మితే బాప్తీసం పొందుతావు కదా. నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షింపబడును. నువ్వు నమ్మలేదు, బాప్తీసము పొందలేదు అని మన మనసు ఏమో ఏం చేస్తుంది మన మీద నేరారోపణ చేస్తూ ఉంటుంది. అందుకని ఉన్న పాటున మనం ఏం చేయాలంటే, ప్రభువా నన్ను నీకు అప్పగించుకుంటున్నాను, నీవే నా తండ్రివి నాయన అని మనము దేవుని సన్నిధిలో తండ్రి అని ప్రార్థన చేయగలిగిన అనుభవంలోనికి రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది కుమారుడు చేసినటువంటి ప్రార్థన. నీ ప్రార్థన ఎలా ఉంది? తండ్రి అని అడిగే ప్రార్థనలాగా ఉందా? కుమారుడు చేసే ప్రార్థన, కుమార్తె చేసే ప్రార్థనలాగా ఉందా? ఒకవేళ లేకపోతే మధ్యలో ఉన్న అభ్యంతరాలు ఏమిటో, ఇంకా పాపము అడ్డుగా ఉందా, ఇంకా నీలో దేవునికి నీకు మధ్యలో అడ్డుగా ఉన్నవి ఏదైనా ఉన్నాయా, బాప్తిసం పొందలేదని ఆ నేరారోపణ భావన మనసులో నీకు ఉన్నదా, లేకపోతే ఇంక ఏం అడ్డుగా ఉన్నాయో వాటన్నిటిని కూడాను తక్షణమే తొలగించుకోవాలి, ప్రభుతో సమాధాన పడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, మన కుమారుడు అనుకోండి, స్కూల్ నుంచి ఇంటికి రావడంతోనే ఏం చేస్తాడు, ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు కదా. అదే బయట అడుక్కునే వ్యక్తిని అనుకోండి, ఇంట్లో పరిగెత్తుకుంటూ వస్తాడా? ఏమంటాడు, గేట్ దగ్గర నిలబడి అడుగుతారు కదా, ఆకలి అవుతుంది, ఇద్దరికి ఆకలి అవుతుంది, అడుక్కిన అతనికి ఆకలి అవుతుంది, కుమారుడికి ఆకలి అవుతుంది. కుమారుడు ఏం చేస్తాడు, పరిగెత్తుకుని ఇంటికి వచ్చి మమ్మీ నాకు అన్నం పెట్టు కదా, మమ్మీ నాకు పెట్టుమని అధికారపూర్వకంగా అడుగుతాడు. అదే అడుక్కుని అతను ఏమంటాడు, బయట నిలబడి గేట్లో గేటు దాటి రాకుండా బయట నిలబడి ఏమంటాడు చెప్పండి, మీ స్వరం వినబడట్ల, అమ్మా అన్నం పెడతారా, ఇప్పుడు అన్నం పెడతాను, ఎవరు తీసుకుంటారా, మీ దగ్గర ఎవరైనా అన్నం తీసుకుంటారా? ఇదివరకు అమ్మ అన్నం పెట్టి అమ్మా అనేవాళ్ళు, అన్నం కనుక ఎక్కువైతే అమ్మ అన్నం ఎక్కువ ఉంది అన్నంలోనికి ఏదైనా పచ్చడి పెట్టండి అమ్మా, కూర అని అడిగేవాళ్ళు కాదు, ఏదైనా పచ్చడి పెట్టండి అమ్మా అని అడిగేవాళ్ళు. ఇప్పుడు అన్నం తీసి పారేశారు, కూర తీసి పారేశారు, డైరెక్ట్ పొలంలోకి వెళ్ళిపోయారు వాళ్ళందరూ. నైస్ కడుతున్నారు, గివ్ మీ 10 రూపీస్, ఒక 10 రూపాయలంటే ఇస్తారా? కుమారుడికి అధికారం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. కుమారుడికి ఉన్న అధికారం బట్టి నా తండ్రి అని ధైర్యముగా అధికారముతో అడిగి పొందుకునే కృప దేవుడు మనకిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభువు వారు తండ్రి ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుట నీ చిత్తమైతే దాన్ని తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. తండ్రి ఇక్కడ కుమారుడుగా ప్రార్థిస్తున్నాడు,
అయితే ఏ ప్రార్థన చేస్తున్నారంటే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించినాయన, ఈ శ్రమ నా యొద్ద నుండి తొలగించాయా, ఈ శిలువ నా యొద్ద నుండి తొలగించాయా, ఈ మరణకరమైనటువంటి ఈ శ్రమలు నా యొద్ద నుండి తొలగించు తండ్రి అని అడిగి మళ్ళీ ఏమంటున్నాడు, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు, నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. మార్కు సువార్త చూడండి, చేసి త్వరగా ముగించుకుందాం. 14:35 మార్కు సువార్త 14:35 కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. ఇక్కడ మనము 35 కొంత దూరము సాగిపోయి నేల మీద పడి, నేల మీద పడి యేసు ప్రభు వారు ఎట్లా ప్రార్థన చేశారంటండి, లూకా ఏమని రాశాడంటే మోకాళ్ళుని అని రాశాడు కదా, మార్కు గారు ఏమని రాస్తున్నాడు, నేల మీద పడి అంటే ఏం చేశాడంట, సాగిల పడి. ఎక్కడ తోటలో ఏమండి, చర్చిలో, ఈ కార్పెట్ బ్లూ కార్పెట్ మీద కాదు, రెడ్ కార్పెట్ మీద కాదు, ఎక్కడది తోటలో కదా. వాక్యం అయ్యేసరికి కాళ్ళు జాబుకుంటూ ఉంటారు, పాస్టర్ గారు ఎప్పుడు సీరియస్గా చూస్తూ ఉంటారు, మాకు నడుము నొప్పి పడుతుందయా కూర్చొని కూర్చొని అన్నట్టుగా. యేసు ప్రభువు ఏం చేశారంట, నేల మీద సాగిలపడి అంటే విధేయతతో కూడిన ప్రార్థన, దేవునికి మహిమ కలుగును గాక, సమర్పణతో కూడిన ప్రార్థన. మొట్టమొదటి ఏమనుకున్నామండి, ఏకాంత ప్రార్థన. రెండవది కుమారుడు ప్రార్థన, కుమారుడు చేసినట్లుగా చేసిన ప్రార్థన. మూడవది విధేయతతో కూడిన ప్రార్థన, అంటే ప్రార్థనలో యేసు ప్రభు వారు నేల మీద పడ్డారంటే మనం అందరూ కూడా ఏం చేయాలంటే నేల మట్టం వరకు మళ్ళీ మనము తగ్గించుకోవాలి. నేల మీద పడిపోయామంటే ఇప్పుడు ఆయన పాదంలో కదండి, నేల మీద పడితే మన చేతులు ఎక్కడ పోయినాయి, ఇప్పుడు ఆయన పాదంలో కదా. మోకరిస్తే ఏమైంది, ఇట్లా మోకరించాము, మోకరించినప్పుడు ఆయన నిలబడి ఉంటే మనం మోకరించాం, మనం ఎక్కడ దాకా వచ్చాము, ఆయన మోకాళ్ళ దాకా వచ్చాము. కానీ ఇప్పుడు సాగిల పడ్డాం, నేల మీద పడ్డాం, ఇప్పుడు మనము మన చేతులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి, ఏమండి, మోకరించినప్పుడేమో ఆయన పాదాల దగ్గర మన చేతులు వెళ్ళా, ఎక్కడికి వెళ్ళినాయి, ఆయన చేతుల్లో మన చేతులు పెట్టిన కదా. కానీ ఇప్పుడు నేల మీద సాగిల పడినప్పుడు మన చేతులు ఎక్కడికి వెళ్ళినాయి అంటే ఆయన పాదాల దగ్గరికి. మనం ప్రార్థనలో ఈ అనుభవాన్ని నేర్చుకుందాము గాక. మోకరించి ప్రార్థించడం మంచిదే, కానీ సాగిల పడిన ప్రార్థన చేసినప్పుడు సంపూర్ణముగా ఆయనకి సమర్పణ చేసుకో, తండ్రి ఇక నా ఇష్టం కాదు నీ ఇష్టమే నా జీవితంలో నెరవేర్చబడాలి. చాలాసార్లు మన కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రభువు దగ్గర మొండిపట్టు పడుతున్నాం కానీ నెరవేరట్లా, మన ఇష్టం నెరవేర్చుకోవడానికి అడుగుతున్నాం కానీ నెరవేరటంలా. గమనించారా, ప్రభు వారు అంటారు నా ఇష్టం కాదయ్యా నీ ఇష్టమే నెరవేర్చబడిన, నా చిత్తము కాదు నీ చిత్తమే. అంటే ఇప్పుడు మన తండ్రి మన ఎడల ఏ చిత్తం కలిగి ఉంటాడు, మంచిదా కాదా, ఏమండి, మీ పిల్లలకు మీరు మంచి బహుమానాలు ఇవ్వాలనుకుంటారా, చెడ్డ ఇవ్వాలనుకుంటారా, మంచి బహుమానాలు ఇవ్వాలంటారు కదా. మీ బిడ్డల భవిష్యత్తు ఎలాగ ఉండాలని కోరుకుంటారు, మేము జీవించిన జీవితం కంటే మా బిడ్డల జీవితము ఇంకా ఉన్నతంగా ఉండాలి, ఇంకా సుఖంగా ఉండాలి, ఇంకా సంతోషంగా ఉండాలి కదా, మనం కోరుకుంటున్నామే. మరి మన తండ్రి మన ఎడల ఏ ఆలోచన కలిగి ఉంటాడు, మంచిదా కదా కదా. ఇప్పుడు మాత్రం ఇది నాకు కష్టతరంగా ఉందయ్యా, ఎవరు యేసు ప్రభు వారు ఆయన దైవ కుమారుడు, అదే సమయంలో మనుష్య కుమారుడు, జాగ్రత్తగా ఆలోచించండి, ఆయన దైవ కుమారుడు అదే సమయంలో మనుష్య కుమారుడు, కాబట్టి మనుషుడు ప్రార్థించినట్లుగానే ఆయన ఏమంటున్నా అంటే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించాయా, కానీ నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేర్చబడను గాక అని ఆయన ప్రార్థన చేస్తున్నారంట. అమ్మ అక్కడ ప్రార్థన చేసినప్పుడు
మరలా ఏమి రాయబడిందో చదువుతారా అక్కడ మనం చదివిన దాంట్లో మత్తయి సువార్తలో ఎన్నిసార్లు ప్రార్థన చేశారంటే అండి మూడవ మారు కూడా మరలా వచ్చి ప్రార్థన చేశాడు అంటే ఆయన మూడు సార్లు ప్రార్థన చేశాడంటే ఇది ఆయన చేసినటువంటి ఆసక్తికరమైనటువంటి ప్రార్థన విడవకుండా ప్రార్థన చేస్తాడు మనం కొన్ని అంశాలు ప్రారంభించామండి ఈ 25 రాత్రుల్లో కొన్నిసార్లు ప్రార్థన చేసి మానేశాం ఇది జరగదు అని కొన్ని అంశాలు జటిలంగా ఉన్నాయని కొన్ని రోజులు ప్రార్థన చేసి ఇక వాటిని మర్చిపోయాం వాటిని విడిచిపెట్టేశాం ఒకసారి వచ్చి ఆయన చెప్పాడు మెలకు కలిగి ప్రార్థన చేయండి అని వెళ్ళాడు ప్రార్థన చేశాడు మళ్ళీ రెండోసారి వచ్చాడు మళ్ళీ వచ్చి ఏం చెప్పాడు మెలకు కలిగి ప్రార్థన చేయండి అని చెప్పాడు మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ మూడోసారి వచ్చాడు మరలా వచ్చి చూడంగానే ఏమనిపించిందంట కన్నులు భారముగా ఉన్నాయి కన్నులు భారముగా ఉన్నాయి మూడుసార్లు ఆయన ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఆయనకు తెలుసు ఇంక తెల్లారితే ఏం జరగబోతుంది అనేది కానీ వీళ్ళకి మాత్రము తెలియదు కనుక వీరు నిద్రమత్తులోనే ఉన్నట్లుగా మనం లేఖనంలో చూస్తూ ఉన్నాం అలాగని లూకాసు వార్త చూడండి వచ్చేసి లూకాసు వార్తలో మనం గమనిస్తే 22వ అధ్యాయంలో 43వ వచనం చూడండి అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను ఆయన వేదనబడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను గొప్ప రక్త బిందువుల వలె ఆయను ఇక్కడ చాలా ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభు వారిని ప్రార్థనలో బలపరచడానికి తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడంట పరలోకం నుండి ఒక దూతను ఆయన పంపించను దేవునికి మహిమ కలుగును గాక మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాడంట దేవుడు ఆయన వర్తమానం పంపించడానికి ఎవరిని పంపిస్తాడంట ఒక దేవదూతను పంపిస్తారంట దానియేలు ప్రార్థన చేసినప్పుడు ఎవరు వచ్చారంటండి గబ్రియల్ దేవదూత వచ్చారు దానియేలు నీవు బహు ప్రియుడవయ్యా నీవు ఆసక్తి కలిగి నీవు ప్రార్థించడానికి ప్రారంభించినటువంటి ఆ మొదటి దినమునని నేను నీ యొద్దకు పంపబడి ఉన్నాను దేవునికి మహిమ కలుగునుగాక కొర్నేలి ఇదిగో నీ ప్రార్థనలో నీ ధర్మకార్యంలో దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరియున్నవి నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరి ఉన్నవి ఆ మాట దేవుడు మనతో అనునుగాక ఆమేన్ నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరి ఉన్నవి నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి చేరి ఉన్నవి ప్రార్థన చేస్తున్నాం కదండి ఈ ప్రార్థన చేశాం కాబట్టి దేవుని సన్నిధికి చేరింది ఓకే మరి నీ ధర్మకార్యములు కూడా దేవుని సన్నిధికి చేరినవి అని కొర్నేలితో దేవుడు అంటున్నాడు కదా ఆయన ధర్మకార్యం చేశాడు చేయలేదా ప్రజలకు బహుధర్మము చేయువాడు మరి నువ్వు ఎప్పుడైనా ధర్మం చేసే అలవాటు ఉందా లేదా ధర్మం చేస్తున్నాము మనం ఏమన్నా మనం చేయగలిగిన ధర్మమే దానమే మనం చేయగలిగిన సహాయమే ఎవరికైనా చేయగలుగుతున్నామా ఎవరికి చేసినా సరే అది దేవుని దృష్టిలో లెక్కలో రాసి ఉండదంట దేవునికి మహిమ కలుగునుగాక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ఇంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునా ఉన్న వందనాలు తెలియజేస్తున్నాం మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం తలలు మంచి కళ్ళను మెసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి ప్రార్థించుకుందాం మహోన్నతుడైన దేవ పరిశుద్ధుడైన మా ప్రభువ నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు ఇదిగో నాయన ఈ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభ అవును నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా మాట్లాడే దేవుడవు ప్రభ ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరచుకున్నట్టు సహాయం చేయండి సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా ఈ అనారోగ్యములు బలహీనతలు సమస్యలు శోధనలు సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామంలో తొలగించండి నాయన పరిశుద్ధాత్మదేవ మీ కార్యం జరిగించండి అయ్యా మీరు మాకు తోడుగా ఉండి దీవించండి మమ్మల్ని మా కుటుంబం జ్ఞాపకం చేసుకుని మా బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా
ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వస్తున్న మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధల చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016 నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలమంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు. కనుక ఈ మందిర నిర్మాణం పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది. కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కాను పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. షకీనా ప్రార్థన మందిరంలో ఆదివారపు ఆరాధనకు ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుతున్నారా? దురాత్మలతో పీడింపబడుతున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోతున్నారా? కుటుంబ సమస్యలతో కుంగిపోతున్నారా? భవిష్యత్తు గురించి భయపడుతున్నారా? షకీనా ప్రార్థన మందిరానికి ఇదే మా ఆహ్వానం. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము ఆశీర్వాదం పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగు ఆరాధనకు అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. షకీనా మెలోడీస్ అను మా పాట డివిడీలు, సీడీలు మరియు పాటల పుస్తకములు మా యొద్ద లభించింది. మరియు గుంటూరులోని ప్రబోధ బస్టాండ్ నందు మీకు లభించింది. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. మీ ప్రార్థన అవసరతలకు మరియు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్: పాస్టర్ జి విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, గుంటూరు. మా ఫోన్ నెంబర్స్ 9963242497 మరియు ఒక నెంబర్ 888553977. ప్రైస్ సెల్.